హేబెల్ గురించి కయ్యను గురించి వ్రాయబడటం మనం గమనించగలం. ఈ హేబెల్ అనే వ్యక్తి ప్రొఫైల్ని మనం గమనించినట్లయితే అతని యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, అతని గురించిన ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే అతని పేరు హేబెలు, అతని తల్లిదండ్రులు ఆదాము, అతని అన్న కయ్యను, అతని తల్లిదండ్రులకు వీరిద్దరే కుమారుడు. అప్పటికి హేబెలు ఉండే టయానికి అతని తల్లిదండ్రులకు వీరిద్దరే అన్న, వీరిద్దరే కుమారుడు. తర్వాత మనం గమనించినట్లయితే ఇతను చేసే వృత్తి గొర్రెలు కాపరి, గొర్రెలు కాచుకుంటూ జీవనం కొనసాగించేవాడు. గొర్రెలను పెంచడం, వాటిని పోషించడం, వాటిని కాయడం అనేది ఇతనికి చాలా ఇష్టం. అది వృత్తిగా కాకుండా తన జీవిత విధానంగా అతను భావించుకుని ఆ గొర్రెల్ని కాచుకుంటూ ఉండేవాడు అన్నమాట. ఇతని లైఫ్లో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈ వ్యక్తి చంపబడినవాడు, మొట్టమొదటిగా పుట్టినవాడు కయ్యూన్ అయినప్పటికీ మొట్టమొదటిగా ఈ సృష్టిలో మొట్టమొదటిగా చంపబడినవాడు, చనిపోయినవాడు ఎవరై అంటే హేబెలు. చనిపోవడం మాత్రమే కాదు, మొట్టమొదటిగా దేవుని కోసం చనిపోయింది కూడా హేబెలు. మొట్టమొదటి హతసాక్షి అని చెప్పవచ్చు. దేవుని ఇస్తావు మొట్టమొదటిగా దేవుని కొరకు చనిపోయినవాడు, దేవునిలో ఉండి చనిపోయినవాడు హేబెలు. ఇతను అవడానికి ఈ సృష్టిలో జన్మించిన వారిలో రెండవ వాడైనప్పటికీ మొట్టమొదటిగా చనిపోయినవాడు, మొట్టమొదటిగా దేవుని కోసం దేవునిలో చనిపోయినవాడు, దేవునిలో ఉండి చనిపోయినవాడు హేబెలు అన్నమాట. అది మాత్రమే కాకుండా మొట్టమొదటిగా గొర్రెల కాపరి, ఈ సృష్టిలో గొర్రెలను కాసిన వాళ్ళలో మొట్టమొదటి వాడు హేబెలు అన్నమాట. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే ఈ హేబెలు అనే పేరుకి ఆవిరి అని అర్థం. ఏంటంటే హేబెలు అనే పేరుకి ఆవిరి అని అర్థం. ఆవిరి ఏం చేస్తుంది? ఆవిరి అంటే మీకు తెలుసా, మనం అన్నం వండుకునేటప్పుడు, కూర వండుకునేటప్పుడు పైన వచ్చే ఆవిరి. ఇంకా అది మాత్రం దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఆవిరి అనేది ఆ స్టీమ్ అనేది బయటకు వచ్చినప్పుడు కూర ఉడుకుతుంది అని అర్థం, అన్నం ఉడుకుతుంది అని అర్థం, ఆ పదార్థం అనేది తయారవుతుంది అని అర్థం. ఆ స్టీమ్ బయటకు వచ్చినప్పుడు, ఆవిరి బయటకు వచ్చినప్పుడు అనమాట. అది కాదు, అది కాకుండా ఇంకొక ఆవిరి ఉంటుంది. ఈ సృష్టి ప్రకృతి అనేది ఒక విధానంలో వెళ్తున్నప్పుడు, ఒక క్రమంలో ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు ఈ ఆవిరి అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటిది, పైనుంచి వర్షం రావాలి, మనకి భూమి పండాలి, భూమిని తడపాలి, భూమిని తడపాలి, నేలను సేద్యపరచాలి, పండించాలి, ఆ పండింది మనుషులు తినాలి, మళ్ళీ పండించాలి, మళ్ళీ సాగు చేయాలి, మళ్ళీ తినాలి. ఇలాగ మనిషి మనుగడకి ఉపయోగపడేది ఏంటి అంటే ఆవిరి. కానీ ఈ ఆవిరి ఎవరికి కనపడదు, కనపడతా కనపడదు, కనపడకుండా తన పని తాను కొనసాగిస్తూ ఉంటాం. దేవుడు దేని ఎంత నియమించాడో, దేని కొరకు నియమించాడో దాన్ని మాత్రమే చేసుకుంటుంది. కానీ మనుషులకి కనపడనే కనపడదు, మనుషులకి కనపడనే కనపడదు. ఏం జరుగుద్ది, ఈ ప్రాసెస్ ఏంటి, పైనుంచి ఎండ వస్తుంది, ఎండకు ఆవిరైపోద్ది, ఆవిరైపోయి ఆవిరి పైకి వెళ్ళి మేఘాలను, మేఘాలను టచ్ అయినప్పుడు అవి కరిగి మనకి మళ్ళీ నీళ్ళులాగా వస్తాయి, వర్షంలాగా వస్తాయి, మళ్ళీ అవి భూమి మీద పడతాయి. భూమి మీద పడినప్పుడు ఆ భూమిని సాగు చేసుకుంటాం, మళ్ళీ పండించుకుంటాం, మళ్ళీ వాటి ద్వారా వచ్చే వాటిని బట్టి మనము పోషించబడతాం. మళ్ళీ తిరిగి ఎండ వస్తుంది, మళ్ళీ ఎండ వచ్చినప్పుడు మళ్ళీ భూమి మీద ఉన్న నీరు అనేది ఏదైతే ఉందో అది ఆవిరి అవుతుంది, ఆవిరి పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి ఆ మేఘాలను కరిగేస్తే ఆ మేఘాలను నీళ్ళు లాగా మళ్ళీ వచ్చాయి. ఇదన్నమాట ఈ ప్రాసెస్లో ఆవిరి అనేది ఎక్కడా మనకు కనపడదు. ఈ హేబెలు అనే పేరుకి ఆవిరి అని అర్థం. ఈ ఆవిరి ఎలాగైతే కనపడదో, ఈ ఆవిరి ఎలాగైతే మనుషులకి ఉపయోగకరంగా ఉండి కూడా మనుషులకు కనపడదో, అలాగున ఈ హేబెలు అనే వ్యక్తి కూడా తన కుటుంబంలో ఎవరికి కూడా కనపడలా, మనుషులకు కూడా కనపడలా. ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఎక్కువ సార్లు రాయబడలేదు, కానీ
ఈ పది వచనాలు ఉన్న ఇంకో కొన్ని కొన్ని చోట్ల మా అయితే ఒక 20 వచనాలు ఉండండి హేబెల్ గురించి. ఎక్కువగా రాయబడలేదు కానీ ఘనంగా రాయబడింది హేబెల్ గురించి. ఎక్కువ చోట్ల రాయబడలేదు కానీ, ఎక్కువ సార్లు రాయబడలేదు కానీ ఘనముగా హేబెల్ గురించి రాయబడింది. ఎందుకని ఘనంగా రాయబడిందంటే తన లైఫ్ స్టైల్, తన లైఫ్ స్టోరీలో, తన జీవిత, తన జీవితంలో హేబెలు దేవుని కొరకు గట్టిగా నిలబడ్డాడు, స్థిరంగా నిలబడ్డాడు, దేవుని ఏమాత్రం వదులుకోలేదు. హేబెలు జీవితంలో మనం కనపడేవి ఏంటంటే, అతని స్టోరీలో, అతని లైఫ్లో మనకు కనపడేవి ఏంటంటే, కయ్యూను అర్పణ తీసుకొచ్చాడు, హేబెలు అర్పణ తీసుకొచ్చాడు. హేబెలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. కయ్యూను అర్పణ దేవుడు లక్ష్య పెట్టినందుకు కానీ కయ్యూను కోపపడ్డాడు దేవుని మీద. కోపపడి అతని తమ్ముడి మీద తను రివెంజ్ తీర్చుకున్నాడు, అతన్ని చంపేశాడు. అతను చంపేసిన తర్వాత హేబెల్ యొక్క రక్తం దేవునికి మొరపెట్టాడు. అంతటితో క్లోజ్ అయిపోయింది హేబెల్ యొక్క లైఫ్ అనేది, అంతటితో క్లోజ్ అయిపోయింది. కానీ ఆ హేబెల్ లైఫ్లో మనం కొంచెం లోతుగా వెళ్ళి ధ్యానం చేసినట్లయితే, హేబెల్ లైఫ్లో మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు హేబెలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడమ్మా. భయపు భక్తి అంటే ఏంటి చెప్పండి? భయపు భక్తి అంటే ఏంటి? భయం అంటే ఏంటి? వారికి అణిగిమణిగి ఉండడం, వారికి లోబడడం, వారికి లోబడడం, వారికి అణిగిమణిగి ఉండడం, వారి చెప్పింది చెప్పినట్టుగా చేయడం, వారు వెళ్ళమన్న చోట వెళ్ళడం, వారు ఏదైతే చేయమన్నారో అది మనము చేయడం. వారి ఎందుకు భయం అనేది ఉండాలి, వాడికి వణకాలి, వాడికి జంకాలి అని, నాకంటే గొప్పవాడు అనేది గుర్తుపెట్టుకోవాలి, నాకంటే బలవంతుడు అనేది గుర్తుపెట్టుకోవాలి, నాకంటే అన్ని విషయాల్లో తెలిసిన వాడు అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మన లోపల అనేది భయం వస్తుంది. ఎందుకు భయం వస్తుంది? మనం బలహీనులు అనే విషయం మనకు గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. హేబెలు మొట్టమొదటిగా హేబెలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి. ఆ భయభక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే, అతని తల్లిదండ్రులు చేసినటువంటి తప్పును మనం జ్ఞాపకం చేసుకుంటే, హేబెలు కూడా ఆ రోజున అదే విధంగా అతని తల్లిదండ్రులు చేసిన తప్పు, అలాగే తన అన్న అయినటువంటి కయ్యూను దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి జీవిత విధానాన్ని అతను చూసి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యోబు విషయంలో మనం గమనించినట్లయితే, యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి తన కుమారుల నిమిత్తం ఎప్పుడు కూడా బలి అర్పణలు అర్పించినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందుకని కారణం? ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన సృష్టికర్త అయిన వాడు కాబట్టి, ఆయన ఒక వస్తువుని చేయగలడు, ఒక వస్తువుని వాడుకోగలడు, ఒక వస్తువుని నాశనం చేసుకోగలడు. ఏది ఒక వస్తువు అయినా, ఒక పదార్థమైనా, ఒక మనిషి అయినా దేన్నైనా కూడా సృష్టించగలడు, దేన్నైనా కూడా సృష్టించిన దాన్ని వాడుకోగలడు. ఆయన సృష్టించిన దాన్ని అది మాటనకపోతే నాశనం చేసుకోగలడు. మనం కూడా ఆయన ఫేస్, ఆయన మహిమలో చేపడ్డాం కాబట్టి, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేపడ్డాం కాబట్టి మనం కూడా దేన్నైనా తయారు చేయగలం. ఈ రోజున ఉన్న టెక్నాలజీ పాతకాలంలో లేదుగా, మరి టెక్నాలజీని సృష్టించుకున్నాం. ఈ రోజు ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు పాతకాలంలో లేవుగా. ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్పవాడైనా కూడా అప్పుడు ఏమున్నాయి? మట్టి గోడలు లేవు కాబట్టి ఇంకా పెద్దగా ఉండేవి. మనిషి రాను తెలివి పెరిపోయి అనేకమైన తయారు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆ తయారు చేసి మళ్ళీ వాడుకుంటూ ఉన్నాడు. ఆ వాడుకున్నవి పని చేయకపోతే నాశనం కూడా చేస్తాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం చేయబడ్డాం అనడానికి ఇది ఒక ఆధారం అన్నమాట. అవన్నీ కూడా హేబెలు గమనించాడు. హేబెలు గమనించి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడం హేబెలికి బాగా అలవాటు. అందువలన అతను గొర్రెలు కాచుకోవడం అనేది ఏదైతే ఉందో అది కూడా హేబెలికి దేవుడే చెప్పాడు. అన్ని క్రూర మృగాలు ఉన్నప్పుడు, అన్ని జంతువులు ఉన్నప్పుడు, అన్ని విషసర్పాలు ఉన్నప్పుడు, అన్ని పక్షులు ఉన్నప్పుడు గొర్రెలను కాచుకోవడం అనేది శ్రేష్టమైనది అని ఎవరు చెప్పుంటారు హేబెలికి? దేవుడితో సహవాసం చేస్తున్నారు కాబట్టి దేవుడే హేబెలికి నేర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను గొర్రెలు కాయడం
ఏబేలుకి దేవుడు నేర్పించాడు. ప్రతి అడుగు దేవుడితోటే వేస్తున్నాడు, ప్రతి అడుగు కూడా దేవుడితోటే వేస్తున్నాడు. ఇప్పుడు ఒక పెద్ద ఎమ్మెల్యే గారు లేకపోతే ఒక మినిస్టరు వాళ్ళతో ఒక సహవాసం అనేది, ఒక బంధం అనేది మనకి ఏర్పరచబడింది అనుకోండి. ఆయన ఫస్ట్ టైం మనల్ని ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి, లేదా ఫస్ట్ టైం మనం వేరే ఎవరైనా గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మనం ఎలా ఉంటుంది, కొంచెం ఫియర్గా, కొంచెం భయం భయంగా, కొంచెం బిడియం బిడియంగా కూర్చున్నావా వద్దా, కూర్చున్నావా వద్దా, అడిగడికి వెళ్దామా వద్దా అన్నట్టుగా లోపల అనేది ఉంటా ఉంటుంది అన్నమాట. అయితే ఈ భయము ఈ బిడియము ఏ వేలికి అణువణున ప్రతిక్షణం ఉంది. మనమైతే ఏం చేస్తాం, కొత్తగా ఎవరైనా మనకి మనకంటే గొప్ప వాళ్ళు ఒక రిలేషన్ అనేది ఏర్పడింది, ఒక సంబంధం అనేది ఏర్పడింది, అది స్నేహం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళతో రిలేషన్ అనేది మనం ఏర్పరచుకున్న తర్వాత ఫస్ట్లో కొంతవరకు భయంగా బిడియంగా ఉన్నాం, తర్వాత కొంచెం పోయింది, తర్వాత ఇంకా కొంచెం పోయింది, తర్వాత అస్సలు ఏమండదు. పాస్టర్ గారు కనుక ఫస్ట్ వచ్చినప్పుడు పాస్టర్ గారు రెండయ్య గారు కూర్చుండే గారు ఎందుకంటే అని చెప్పేసి గబగబ గబ కూర్చేశారు. తర్వాత పాస్టర్ గారు ఏదో వచ్చింది, పాస్టర్ గారు కూర్చి లాక్కుని కూర్చుంటారులే అన్నట్టు ఉంటారు. తర్వాత ఆ కుర్చీ కూడా ఎక్కడుంటుందో ఏమో కనపడదు. ఎందుకని అంటే రాను ఆ క్లోజ్నెస్ అనేది, మన పాస్టర్ గారేగా తీసుకొచ్చుకుంటారులే, మన పాస్టర్ గారేగా ఆయన తీసుకుంటారులే అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఆ రిలేషన్ అనేది రాను క్లోజ్ అయ్యి, క్లోజ్నెస్ అనేది ఎక్కువయ్యి మర్యాద అనేది తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట, గౌరవం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దేవుడైన యెహోవా కూడా ఆ చల్లపుట్ట ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాను వాళ్ళు కూడా అలాగే అలవాటు చేసుకున్నారు, దేవుడేగా మన దేవుడేగా తింటే ఇద్దరు క్షమించేద్దాంలే, ఆ రోజున మనం కొంచెం భయపడినట్టు యాక్షన్ చేస్తే చాలు అన్నట్టుగా తినేసి చక్కగా ఆ చెట్లు దాక్కున్నట్టుగా ఉంటుంది ఆదమ్మ వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ హేబెలు జీవితంలో హేబెలు లైఫ్లో అలా కాదు, దేవుని యందు ఏ విధమైన భయభక్తులు ఫస్ట్లో కలిగి ఉన్నాడో అదే భయభక్తులు అతని మరణము వరకు అదే భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా చర్చికి వచ్చేటప్పుడు కొత్తలో అమ్మో టైం అయిపోతుంది చర్చికి, టైం అయిపోతుంది కరెక్ట్గా 10 గంటల కంటే 9 గంటలకు వెళ్ళిపోవాలి చర్చికి, అడిగి కసేపు ప్రార్థన చేసుకోవాలి, కసేపు పాటలు పాడుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి, అప్పుడు ఆయన ప్రసన్నత మన దగ్గరకు వస్తుంది, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం, లేకపోతే ఏదో లోటు లాగా ఉంటుంది అన్నట్టుగా మనం కొత్తలో ఉంటాం. తర్వాత 2-3 వారాలు గడిచిన తర్వాత మనం వెళ్ళే చర్చిగా వెళ్ళొచ్చినాయి, మన చక్క మంచి చికెన్ జాయింట్లు తీసుకొచ్చారు మా ఆయన కుమ్మేయాలి అని చెప్పేసి చికెన్ కూర మీద పడతాం. దేవునికి స్తోత్రం. ఇలాగా మన దేవుని యొక్క సన్నిధిని కూడా నిర్లక్ష్యం చేస్తాం, చర్చిని కూడా నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఏ వేదితో అలా ఏమాత్రం కాదు, ఆయన యొక్క భయభక్తులు కలిగి ఒక రెండవదిగా మనం గమనించినట్లయితే ఏబేలు జీవితంలో అతను సంపూర్ణమైన సమర్పణ కలిగి ఉన్న వ్యక్తి, దేవుని పట్ల సంపూర్ణమైన సమర్పణ కలిగిన వ్యక్తి. మనకి ఏదైనా కూడా దేవునికి ఇచ్చేది ఏదైతే ఉందో అది మంచిగా ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి అనమాట. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. హేబెలు కూడా ఇక్కడ హేబెలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడని రాయవల్ల హేబెలుని అతని అర్పణను రెండింటిని లక్ష్య పెట్టాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏబేలును కూడా దేవుడు లక్ష్య పెట్టాడు, అతని అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టాడు. కారణం ఏంటి, అతను తెచ్చిన వాటిలో అతను కొన్న వాటిలో మంచి వాటిని ఇచ్చాడు. మనం తినేదైనా తాగేదైనా వాడుకునేదైనా ఏదైనా కూడా దేవునికి మంచి వాటిని మనం ఇవ్వాలి, మంచి వాటిని ఇవ్వాలి. ఇక్కడ ఏబేలు అతని మందలో తొలిచూడు వాటిని, తొలిచూడు వాళ్ళంటే తొలిచూడు అంటే ఫస్ట్ మొట్టమొదటి అనమాట, మొట్టమొదట పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవుడికి సమర్పణగా ఇచ్చింది. మన కోళ్ళు మన దొడ్లో కోళ్ళు పెంచుతున్నాం, మామూలుగా ఊరికి ఉదాహరణ కనుక్కుంది కోళ్ళు పెంచుతున్నాం, ఫస్ట్ కోళ్ళు పుట్టినాయి, ఏ కోడి పిల్లలు పొదిని కొంచెం పెద్ద అయినాయి, కొంచెం పెద్ద అయిన తర్వాత అన్ని పుంజులు అయిపోయినాయి, అన్నిటిలో
కొన్ని పెద్ద పెద్దగా భారీ భారీ సైజుల్లో ఉన్నాయి. అప్పుడు మనం ఏస్తాం? బండగా నేస్తావా? బండగా కదా, బండగా అబ్బా మంచి రేట్ వచ్చేది. రేపు సంక్రాంతి చేసరికి మంచి రేట్ వచ్చేది, చక్కగా మంచిగా పెంచేస్తే. లేకపోతే ఆటలందరూ కానీ ఎవరు చేసిన అయ్యే పెరిగిపోతుంది. కాబట్టి ఇయ్యాక మన పాస్టర్ గారే బక్రీద్ ఇద్దాం అని చెప్పేసి ఏం చేసి బక్రీద్ ఇద్దాం. దేవుడికి ఇచ్చే వాటిలో మంచి ఇవ్వాలి, దేవుడికి ఇచ్చే వాటిలో శ్రేష్టమైన ఇవ్వాలి. అది మీ లైఫ్ అయినా కూడా. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇంకా వయసు అవ్వలేదుగా, ఏది ఇంకా వయసు అవ్వలేదుగా, నా యవ్వనం అంతా నేను అనుభవించేయాలి, ఇంకా తాగాలి, ఇంకా తిరగాలి, ఇంకా తినాలి, ఇంకా వాడుకోవాలి, ఇంకా అక్కడికి వెళ్ళాలి, ఇంకా ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి లైఫ్ అంతా కూడా ఈ లోకంలో అనుభవించేసి చివరాఖరికి ఏడుతారంటే లాస్ట్లో అని చెప్పేసి లాస్ట్లో ముసలి వయసులో దేవుని సన్నిధిలో పడతారన్నమాట. దేవుని సన్నిధికి వస్తారు, దేవా నా కుటుంబాన్ని దీవించయ్యా, దేవా నా పాపను క్షమించయ్యా, దేవా ఇదిగో తండ్రి నా మనవాళ్ళని దీవించయ్యా, నా ముని మనవాళ్ళని దీవించయ్యా. ఆఖరికి లైఫ్లో ఇదిగో నా బాడీలో బలం ఉంది అనుకున్నంతసేపు కూడా లైఫ్లో తిరగడమే పడింది. నాకు ఇంకా డబ్బు ఉంది అనుకున్నంతసేపు కూడా లోకంలో పడి తిరగడమే, నాకు ఇంకా ఆస్తి ఉంది అనుకున్నంతసేపు లోకంలో పడి తిరగడమే, నాకు ఇంకా అందం ఉంది అనుకున్నంతసేపు లోకంలో పడి తిరగడం. చాలా మంది కూడా ఈ రోజున దేవునికి వలసిన వాటిలో దశభాగాలు, కానుకలు, అర్పణలు, ఇంకేమైనా కూడా నీ ఆఖరికి నీ లైఫ్ అయినా కూడా, నీ దేహం అయినా కూడా, నీ ప్రాణం అయినా కూడా, ఏదైనా కూడా దేవునికి ఇచ్చే వాటిలో పరిశుద్ధంగా ఉండాలి, మంచిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా కూడా దేవుడికి ఇచ్చే వాటిలో మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అవి దేవుడికి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాలి. దేవుడికి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాలి, మంచి ఇవ్వాలి, మొట్టమొదటి స్థానం ఇవ్వాలి, అవి పరిశుద్ధంగా. మన దేవుడు ఏమన్నా అల్లటప్ప ఓ నెల రోజులో లేకపోతే రెండు నెలలో ఒక సంవత్సరం మేపేసి వెళ్ళిపోయి కత్తించుకుని డామని వేసి అక్కడే అది కోసింది ఎలా ఉందో అలాగే అక్కడ ఉండేసుకుని చక్కగా రోస్ట్ చేసుకుని తినేసి, అయ్యా నీకు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మొక్కెత్తాను నా కుటుంబాన్ని అంతా దీవించు అన్నట్టు కాదు మన దేవుడు. రోషము కలిగిన మన దేవుడు, రోషము కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కొన్ని కోట్ల దూతల చేత కొనియాడబడుతూ స్తుతించబడుతున్న దేవుడు. నీవిచ్చే అర్పణలు చెడ్డవైతే అది నీ లైఫ్ అనేది సగం అటు ఇటుగా ఉంటే పాడైపోయిందని దేవుడు పొర్రపాటును లక్ష్య పెట్టడు. దేవుడికి ఇచ్చే మంచిగా ఉండాలి, దేవుడికి ఇచ్చే మంచిగా ఉండాలి. నా ప్రాణమా దినము తాగుము సుఖించుము అన్నట్టు కాదు, దేవుడికి ఇచ్చే మంచిగా ఉండాలి. మొట్టమొదటి స్థానం దేవుడికి వారి నీ లైఫ్లో ఏ పరిస్థితుల్లోనైనా కూడా మొట్టమొదటి నిర్ణయం దేవుడికి అప్పగించబడాలి. అయ్యా ఇది మరి పరిస్థితి, ఈ సంవత్సరం ఎలక్షన్స్లో డబ్బులు తీసుకోమంటావా తీసుకొస్తాంటావా, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోమంటావా తీసుకొస్తాంటావా, ఏదైనా కూడా ఇదిగో పలానా చోటకి వెళ్తున్నావు అక్కడ కార్యం జరుగుతుంది అక్కడ ఎవరైనా ఏదైనా పెడితే తీసుకోమంటారా తీసుకుంటారా, ఏ నిర్ణయమైనా కూడా దేవుడి చేతుల్లో అప్పగించాలి. మొట్టమొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు నీయంత లక్ష్య పెడతాడు. తర్వాత అర్పణ అనేది సెకండరీ, అర్పణ అనేది సెకండరీ. మధ్య సువార్తలో కూడా ఏమంటాడు దేవుడు, నువ్వు అర్పణ అర్పించాలనుకున్నప్పుడు నీ సహోదరులతో నీకు వైరాగ్యం ఉంటే, నీ సహోదరులతో సమాధానం కనుక నీకు లేకుండా ఉంటే అతని ముందు అక్కడే ఎక్కడున్న అర్పణ అక్కడే వదిలిపెట్టేసి ముందు నీ వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడి అప్పుడు వచ్చి అర్పణ అనేది అర్పించమని. అర్పణ వదిలేమని కాదు, అర్పణ అర్పించకూడదని కాదు, అర్పణ కంటే ముందు శ్రేష్టమైనది నీ లైఫ్, నీ మనసు, నీ హృదయం. దేవుని స్తోత్రం. నీవు అర్పించే అర్పణ, నీ సమర్పణ ఎలా ఉందో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మన సమర్పణ ఎక్కడి వరకు ఉంది, మనం తీసుకుంటున్న తీర్మానాలు ఎక్కడి వరకు ఉన్నాయి, మనం అర్పించిన అర్పణలు ఎక్కడి వరకు ఉన్నాయి, దేవుడి దగ్గరకు వెళ్తున్నాయా లేదా, మనం అసలు ముందు దేవుడికి అంగీకారంగా ఉన్నావా లేదా. కయ్యను అర్పణ లక్ష్య పెట్టలేదంటే కయ్యను అర్పణలో తీసుకొచ్చిన అర్పణలో లోపం లేదని కాదు, కయ్యను తెచ్చే అర్పణ ఏంటి పైన రాయబడింది కదా,
కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కయీను అర్పణ ఇప్పుడు జంతువులంటే బలిసిని బలవని బలహీనమైనవి బక్క చిక్కిని అని చెప్పేసి మనం గుర్తుపడతాం. పండిన పంట ఎలా కనపడితే ఒక్కొక్క గింజ ఏరుకోవాలా, ఇది తప్ప కాదు, ఇది తప్ప కాదు, ఇది తప్ప. అతను తెచ్చాడు అర్పణ, కానీ అతని అర్పణ కంటే ముందు మనిషి ముఖ్యం. మనిషి జీవితం అనేది సరిగ్గా లేదు. దేవునికి ఇష్టముగా దేవునికి ఇష్టలుగా మనుషులు అనేవాళ్ళు ఉన్నారు. నువ్వు అర్పణ అర్పించావంటే, ఆ అర్పణ దేవుడు అంగీకరించాలంటే, నువ్వు ప్రార్థన చేసావంటే, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, నీ సమర్పణ అనేది దేవుడు అంగీకరించాలంటే, ముందు మొట్టమొదటిగా మనం అనేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి, దేవుడికి అంగీకారంగా ఉండాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి. అప్పుడు దేవుడు వాటిని లక్ష్య పెడతాడు. హేబెల్ జీవితంలో కూడా హేబెల్ సమర్పణ ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా దేవునికే అప్పగించాడు. ఆ సమర్పణ ఎలా ఉన్నాయంటే, అతని ప్రాణము పోయినా కూడా అతని రక్తం అనేది దేవుని స్తుతిస్తున్నాడు. అతని బాడీలో అణువణువు ప్రతి ఒక్క పార్ట్ అనేది దేవుడికి అప్పగించేశాడు. అలా మనం ఏమంటాం, నా ప్రాణం దేహం ఆత్మ నీకేనయ్యా అని పాటలు పాడుతూ ఉంటాం, కానీ ఏం చేస్తాం, ఆ ప్రాణం అద్దెకం తాగం సుఖించం అని ఆదివారం వస్తే కోళ్ళు పోసేస్తాం, ఉప్పు చారు పెట్టుకుంటాం దాంట్లో మళ్ళీ మళ్ళీ ఇంకేంటి చింతపండు చారు పెట్టుకుంటాం ఆటలకు మళ్ళీ. ఎక్కడైనా కూడా తినాలి తాగాలి సుఖించాలి, కానీ దేవుడికి మొట్టమొదట స్థానం ఇవ్వాలి. దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి స్థానం ఇవ్వకుండా వీటికి మాత్రమే పరిమితం అయిపోయావంటే నువ్వు దేవునికి వ్యతిరేకమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎవరు ఏమైంది, నువ్వు తిండిపోతు పోయిన ఎడలా నీ నాటికి నీ గొంతుకి కత్త పెట్టుకో, దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది అదే ఆదివారాలు మానేసి చర్చలు మానేసి చక్కగా మంచిగా పంటలేమో మంచిగా మంచి నాటుకోడి మాంసం లేకపోతే బలిసిన కొవ్వు పెట్టిన కోడి గుడి తీసుకొస్తారు, చక్క ఆ బండి మీద అంటారు, చేపల గుడి తీసుకొస్తారు ఆ బండి మీద అంటారు, చర్చలు మానేస్తారు, దేవుని సన్నిధి మానేస్తారు, దేవుని సంఘం మానేస్తారు. ఏంటి వారం అంతా కూడా నెల అంతా కూడా సంవత్సరం అంతా కూడా నీవు నడుచు మార్గం అంతట్లో ఆయన వెళ్ళు, నువ్వు వెళ్ళి వస్తున్న మార్గం అంతట్లో దేవుడు కాపుదాన దయచేస్తూ ఉంటే, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు కాపుదాన దయచేస్తూ ఉంటే, నువ్వు పండించే పంటలో నీ వ్యవసాయంలో నీ పాడి పంటల్లో అన్నింటిలో దేవుడు సహాయం దయచేస్తూ ఉంటే, మనం ఏం చేస్తామంటే ఆదివారం కూడా మానేసి అదే పనిలో ఉన్నాం. ఏంటి అత్యాస అనమాట, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే ముందు మన లైఫ్లో దేవునికి మొట్టమొదటిగా స్థానం అనేది మనం ఇవ్వాలి. మన సమర్పణ అనేది దేవుడికి అంగీకారంగా ఉండాలి. దేవుని ఎందు భయభక్తులు మనము కలిగి ఉండాలి. హేబెల్ జీవితంలో ఇంకొకటి నేను చివరిగా చెప్పేసి దైవసేవకు సంబంధిస్తాను, ప్రార్థన. ప్రార్థన అనేది ప్రాముఖ్యం. మనం ఎలా ప్రార్థన చేస్తాం, మనం ఎలా ప్రార్థన చేస్తాం చెప్పండి. పప్పి చెప్పింది ప్రార్థనలయం, ప్రార్థన చేయమని కాదు ప్రార్థన అలా చేయాలి. ఆయన స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్థుతులు కృతజ్ఞతాస్తుతులు ఇంకా కానీ అది తొందర ధన్యవాదాలు. అందరి గురించి ప్రార్థన చేసి అందరి తర్వాత లాస్ట్లో నీ గురించి ప్రార్థన చేసుకోవాలి. నేను చెప్పేది అదే నాకు అవుతాయి ఇంకా మీరు లేదు స్తోత్రం. హల్లెలూయా. నేనైతే ఎలా ప్రార్థన చేస్తాను తెలుసా, నాకు ఎవరైనా డబ్బులు ఇవ్వకపోయారనుకోండి, నేను అడిగింది ఇవ్వకపోయారండి, నేనే మీరు కాదు. నేనైతే ఎలా చేస్తానంటే, ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి, నేను అడిగింది ఇవ్వలేదు కాబట్టి, నేను ఏదైనా కోరుకున్నా పలాన చాటుకు వెళ్ళి అబ్బా బాగుందని కొంచెం అది కూడా నాకు ఏమన్నా ఉన్నాయి అట్లా ఏదన్నా ఉన్నాయి నాకు మంచి అని చెప్పి జరిగినప్పుడు పాస్టర్ గారు ఇంకా తయారవ్వలేదండి, వచ్చేవారు ఇస్తారండి లేకపోతే పై వచ్చేవారు ఇస్తారంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి నేను చేసే ప్రార్థన ఏంటంటే, వాళ్ళకున్నది మొత్తం నాశనం అయిపోవాలి, వాళ్ళకున్నది మొత్తం నాశనం అయిపోవాలి. అండ్ నేను చెప్పిన మాట ఏమలేదు కాబట్టి అది నోడు పడిపోవాలి, అండ్ నేను ఎల్లొద్దన్న చోటకి వెళ్ళాను కాబట్టి అది కాళ్ళు పడిపోవాలి. ఒక అమ్మాయిలాగా ప్రార్థన చేసినట్టు ఏంటి అయ్యా, మా ఆయన కాళ్ళు పడిపోయిన పర్వాలేదు కానీ, మా ఇంటికాడు ఉండేటట్టు చూడే చాలా దేవునికి స్తోత్రం.
అప్పుడన్నా నీ మాట ఇంటాడు ఏమో కాలు తరిపిన పర్వాలేదు అలా ఉంటుంది. మనం చేసే ప్రార్థనలో ఇలా ఉన్నాయి, శాపాలతో కూడిన ప్రార్థనలు అనమాట. అవతల వ్యక్తి పట్ల, అవతల వ్యక్తి మనకి ఏదైనా అన్యాయం చేసినా, అవతల వ్యక్తి మనం చెప్పిన మాట వినకపోయినా, మన ఆలోచనలకు వ్యతిరేకమైన ఆలోచనలు వాళ్ళు కలిగి ఉన్నా, అంటే వేరుగా ఒకే ఆలోచన కాకుండా వేరు అయిన ఆలోచనలు కలిగి ఉన్నా, ఏమని ప్రార్థన చేస్తామంటే ఆడు చెప్పిన ఆలోచన అస్సలు నెరవేరకూడదు, ఆడు కలిగి ఉన్న ఆలోచన అస్సలు నెరవేరకూడదు, వాడు చేయాలనుకున్న కోరిక ఏదైతే ఉందో అది అస్సలు నెరవేరకూడదు, వాడు వెళ్ళాలనుకున్న ప్రదేశం నాశనం అయిపోవాలి, ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట. మనకు మనకేదైనా అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు, మనకేదైనా వ్యతిరేకంగా ఏదైనా కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, మనది కాదనుకుని లేదా మనకు రావాల్సింది రాలేనప్పుడు అవతల వాళ్ళ గురించి చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి, మన ఈ రోజున సంఘంలో జరిగే ప్రార్థనలు అన్నమాట. మన సంఘం కాకపోయినా వేరే సంఘం అయినా వేరే సంఘం అయినా ఎవరైనా కూడా ఈరోజు చాలామంది ఇలాగే అనుకుంటున్నారు, ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే నేను చేత ప్రార్థన నువ్వు నాశనం అయిపోవాలి, ప్రార్థన చేసినప్పుడు నువ్వు నాశనం అయిపోకుండా ఉండాలంటే నేను చెప్పిన పని చేయాలి అని చెప్పేసి ఎవరి కాదు బ్లాక్మెయిల్ అన్నమాట. కానీ దేవుడికి ఇలాంటి ప్రార్థనలు ఇష్టం, దేవుడికి ఎలాంటి ప్రార్థనలు ఇష్టం, ఎలాంటి ప్రార్థనలు ఇష్టం అంటే ఏబేలు ప్రార్థన దేవుడికి ఇష్టం. ఏబేలు ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన. ఎలాగే అంటే అతను చనిపోయినా కూడా అతని అన్న గురించి ప్రార్థన చేశాడు. ఇదిగా ఏంటి అయ్యా, మా అన్న తింగరోడో లేకపోతే మంచోడో ఏదైనా కానీ నా మీద ప్రేమ ఉంది, తెలిసి తెలియక ఏదో కోపలా చేశాడు, దయతో వాడిని. ఇలాంటి ప్రార్థన అనేది మన జీవితంలో బ్లడ్లో అనుగుణంగా ఉండాలి. అప్పుడు యేసు రాకడలో ప్రత్యేకంగా సిద్ధపడాల్సిన పని ఏమీ లేదు, ఆటోమేటిక్ వెళ్ళిపోతా ఉంది. ఎక్కడికి? దేవుని రాజ్యం. ఎప్పుడు? అలాంటి ప్రార్థన మనలో యేసు క్రీస్తు ప్రభు చేశారు. ఇంకో ప్రార్థన ఏబేలు ప్రార్థన లాగానే ఇంకో ప్రార్థన ఏం చేశారు, ఏమిటి? అయ్యా తండ్రి, మీరేం చేస్తున్నారో మీరు ఎదుగారు కనుక. రెండు ప్యారలల్గా ఉంటాయి అన్నమాట, రెండు మాటలు ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ ఏబేలు ఏ విధమైన ప్రార్థన చేశాడో అక్కడ యేసు క్రీస్తు ప్రభు కూడా అదే విధమైన ప్రార్థన, మీరేమి చేయించున్నారు మీరు ఎరుగరు మీరిని. మా అన్న ఏం చేశాడో ఏమో తెలియదు కానీ అది కోపం అయితే ఉంది, కోపలు ఏదో చేశాడు దయతో. ఏమేమి చేసిన ప్రార్థన మన జీవితంలో ఉన్నట్లయితే ప్రత్యేకంగా మనం సిద్ధపడాల్సిన పని లేదు, కానీ దేవుడి దగ్గర ఖచ్చితంగా ఎత్తపడతాము, ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు కోరుకున్నది కూడా అదే, నిన్ను వల్ల నీ కొరుగు వారిని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి. నీ పరలోక తండ్రి నిన్ను చూసి నీ నిమిత్తం సంతోషించినట్లుగా ఆనందించినట్లుగా మీ శత్రువులను మీరు ప్రేమించు. కడుపుని పుట్టిన వాళ్ళని, రిలేషన్స్ని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటుంటే, వాళ్ళ మీదే కోపడతా ఉంటుంటే, వాళ్ళనే తిడతా ఉంటుంటే ఇంకా శత్రువులను ఎంబ్రేమిస్తాం మనం, అంతేనా? ఇంకా శత్రువులను ఎంబ్రేమిస్తాం మనం, మన సొంత ఫ్యామిలీలో మన బంధువుల్ని, మన రక్త సంబంధుల్ని, మన చుట్టూ ఉన్న వారిని, ఇరుగు పొరుగు వారిని, మనం రోజు మాట్లాడే వారితోటే మనం సరిగ్గా మాట్లాడట్లేదు, గొడవలు పడిపోతా ఉన్నాం, ఇంకా శత్రువులనే ప్రేమిస్తాం. శత్రువు అంటే ఏంటి? శత్రువు అంటే ఏంటి? అవునా? శత్రువు అంటే ఏంటి? మనకి అపాయం కలుగు చేయాలనుకునేవాళ్ళు, నిరంతరం అపాయం కలుగు చేయాలనుకునేవాళ్ళు, నిరంతరం మనల్ని పాడు చేయాలనుకునేవాళ్ళు, నిరంతరం మనల్ని నాశనం చేయాలనుకునేవాళ్ళు. కానీ మన చుట్టూ ఉంటే మనతో బాగా మాట్లాడుతున్న వాళ్ళతోటే మనం సరిగ్గా మాట్లాడలేదు. ఇంకా వాళ్ళతో ఏం చేస్తాం మనం, వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేస్తాం, వాళ్ళని ఏం ప్రేమిస్తాం మనం, ఏది? పరలోక తండ్రి ఆనందించినట్టు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆనందించడు, నీ శత్రువుని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆనందిస్తాడు, నీ బట్టి ఆనందిస్తాడు. ఏమేమి ప్రార్థనలో తన గురించి ప్రార్థన ఏమైంది, మనమైతే ఇలా చేసుకుంటాం, అయ్యా వీడు సొంత అన్నయ్య అయినట్టుగా కూడా, సొంత అన్నయ్య అయినప్పటికీ కూడా నన్ను నాశనం చేయాలని చూసారు, ఇంకేమాత్రం క్షమించమాట, నన్ను అలగాటి మీద కాల్చి 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 చిత్ర హింసలు పడి అవసరమైతే నేను కూడా వస్తా తోడుగా, నన్ను దెబ్బలేస్తాను అని చెప్పేసి మనం చేస్తాం ప్రార్థన. కానీ ఏమేమి ప్రార్థన అలాగా, ఏమేమి చేసిన ప్రార్థన తగ్గింపు మనసు కలిగిన ప్రార్థన. దేవునికి స్తోత్రం.
అయ్యా మీరు ఏమి చేయించున్నారో మీరు ఎదుగురు కనుక వీరిని క్షమించడని క్రీస్తు యేసు ప్రభు చేసిన ప్రార్థన ఎలా ఉందో, హేబెలు చేసిన ప్రార్థన వీరేం చేశారో వీరికి తెలియదు అయ్యా మా అన్న, దయతో వీరిని క్షమించు అని ఆయన రక్తం మొరపెడుతుందంట. రక్తం దేవుని ఇస్తాను. కాబట్టి హేబెలు జీవితంలో హేబెలు గురించి రాయబడుతుంది. ఇయ అయినప్పటికీ హేబెలు జీవితంలో ఇప్పటివరకు మనము అతను ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, అతను ఏ విధంగా దేవుని కొరకు సమర్పణ జీవితం కలిగి ఉన్నాడో, అతను ఏ విధంగా దేవుని కొరకు దేవునితో ప్రార్థన చేస్తున్నాడో, దేవునితో నడిచాడో ఇప్పటివరకు మనం చూసుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించిన దాకా.